వాక్సిన్ కొరత శ్రీకాకుళం జిల్లా వాసులను వెంటాడుతోంది. వాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత జిల్లాకు 2,20,200 కోవిషీల్డ్ కోవాక్సిన్ డోసులు సరఫరా అయ్యాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఈ వాక్సిన్లను వేస్తున్నారు. అయితే 45 సంవత్సరాల వయసు పైబడిన వారంతా వాక్సిన్ వేసుకోవాలని కేంద్రం ఆదేశించింది. దీంతో పెద్ద మొత్తంలో ప్రజలు కోవిడ్ వాక్సిన్ వేసుకునేందుకు ముందుకు రావడంతో వాక్సిన్ కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో జిల్లాలో తలెత్తిన కోవిడ్ టీకా కొరతను అధికారులు ఎలా అధిగమిస్తారో అనే ప్రశ్న తలెత్తుతోంది. కోవాక్సిన్ గురించి అని చెప్పేసి నేను చాలా దగ్గర తిరిగి చూసి ఇక్కడికి వచ్చారు అనగా అని చెప్పి ఈరోజు ఈ లైన్లో వచ్చి నిలబడ్డాము. ఈ త్వరగా అందరికీ అందుబాటులోకి వచ్చినట్టు చాలామంది చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కోవాక్సిన్ కరెక్ట్ ట్రీట్మెంట్ అని చెప్పి కూడా ప్రజల్లో ఉంది. కోవిషీల్డ్ అంటే చిన్న ఏదో అపోహ ఉంది, కోవాక్సిన్ డోసే కరెక్ట్ అని చెప్పేసి అంటున్నారు. థ్యాంక్ యూ.